హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేసుకుంటున్నానండి. కొంతమంది అడుగుతూ ఉంటారు ఉదయాన్నే అన్ని వర్క్స్ ఎలా మేనేజ్ చేస్తారని చెప్పి. అంటే ఈ వీడియోలో అయితే పూర్తిగా మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేస్తాను. మార్నింగ్ అయితే ఇక్కడ 5కే లేచానండి. ఈరోజు అయితే వాకింగ్కి బయటికి వెళ్తున్నాను. డైలీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తాను కదా, అయితే అది మార్నింగ్ నాకు కొంచెం వాక్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అది నేను ఈవినింగ్ పెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ స్కిప్ చేస్తాను. మా వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు వాకింగ్కి. ఈరోజు ఆయనతో అయితే నేను బయటికి వెళ్ళాను అనమాట. ఇంకా లేదు, కొంచెం వాక్స్ ఎక్కువ ఉన్నాయి అంటే కనుక నేను ఈవినింగ్ పెట్టుకుంటున్నాను ఈ మధ్యన. ఏదైనా మర్చిపోవచ్చు కానివ్వండి, మన హెల్త్కి సంబంధించింది మనం మర్చిపోకూడదు, స్కిప్ కూడా చేయకూడదు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో అయితే పెట్టుకోవాలి. ఇక తర్వాత ఏంటంటే కొంచెం హనీ లెమన్ వాటర్ అనేది తీసుకున్నాం ఈరోజు కూడా. తీసుకుని ఇంకా క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేశాను. ఇక ఇక్కడ మాకు చెప్పాను కదండి, ఉదయాన్నే 6 అలా టైం అయ్యేసరికి పిచ్చుకలు అవి చాలా బాగా ఎక్కువ వస్తాయి మామిడి చెట్టు దగ్గరికి, ఆరుస్తూనే ఉంటాయన్నమాట. ఇక తుడిచిన తర్వాత మాప్ కూడా పెట్టేస్తానన్నమాట. ఈ పనులన్నీ పిల్లలు లేచేలోపే అయిపోతాయి మ్యాక్సిమమ్. ఇంకా క్లీనింగ్స్ అయిన తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చేస్తానన్నమాట. వచ్చేసిన తర్వాత నేను జస్ట్ ఒక సింపుల్గా ఒక డ్రెస్ అనేది వేసుకుంటానండి, ఒక టాప్ లెగిన్ అలా వేసేసుకుని ముందు కొంచెం జడ కట్టేసుకుని కొంచెం బొట్టు పెట్టేసుకుని, అంటే ఇంకా ఏం రెడీ అయ్యేది ఏమి ఉండదు అప్పుడు, ఎందుకంటే నేను క్యాలరీస్ అనేవి ప్రిపేర్ చేయాలి కదా, అందుకని చెప్పి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి నేను ముందైతే అలా వేసేసుకొని ఇక్కడ పూజకైతే అన్నీ రెడీ చేసేసుకుంటాను అనమాట. ముందు రోజు నిర్మాల్యం అంతా తీసేసి క్లీన్ చేసేసి అప్పుడు బాల్కనీలు కూడా ముగ్గు వేసేసి తులసి కోట దగ్గర కూడా ముగ్గు అనేది వేసేస్తాను. ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకోండి, ఇక్కడ తులసి కోట దగ్గర కూడా ముగ్గు అనేది వేస్తున్నాను అన్నమాట. ఇలా ముందు పూజకి అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇక్కడ పువ్వులు అయితే ఇవాళ నేను కోస్తున్నాను కానీ మా వారి కోసేస్తారు. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉంటున్నాయి కదండి, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటున్నాయి, ఉండలేకపోతున్నాము అసలు. ఇంకోండి మొక్కలు కూడా చాలా, రెండు పూట్ల కూడా కొంచెం వాటరింగ్ అయితే చేస్తున్నాము కాబట్టి కొంచెం ఏమాత్రం పువ్వులైనా వస్తున్నాయి. నిన్న ఈవినింగ్ కోయలేదన్నమాట జాజులు, అందుకని చెట్టుకే ఉండిపోయినాయి. ఇంకోండి ఇలా కోసేస్తారు, లేదా నేనైనా కోసుకొని వచ్చి ఇలాగా పువ్వులు అనేవి, ఆ మందల పువ్వులు అనేది బాల్కనీలోనే పెట్టేస్తాను. కలసం చూశారు కదా, కలసంలో పువ్వులు తీసేసి మళ్ళీ వేరే పువ్వులు వేసాను అన్నమాట. ఇంకా అక్కడ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను ఒకసారి వంటగదిలోకి వచ్చి ముందుగా రైస్, అలాగే ఆ రోజు ఏం వండాలనుకుంటున్నానో మనం ముందే అనుకుని ఉంటాం కదా, ముందు ఏంటంటే స్టవ్ మీద రైస్ పెట్టేసి అలాగే ఈరోజు పప్పు కూడా చేద్దామనుకున్నాను, పప్పు చారు అనమాట. దానికోసం కుక్కర్లో పప్పు ఇవన్నీ కూడా పెట్టేస్తే వాటిపైన అది అవుతూ ఉంటుంది, ఇక్కడ నా పని కూడా అవుతూ ఉంటుంది కదా, అందుకే ముందైతే అవి నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను.
ఇలా ఒక వన్ బై వన్ ఉండదండి, మల్టీ టాస్కింగ్ ఉంటుందన్నమాట మార్నింగ్ రొటీన్ అంటే. ఎందుకంటే ఒక దాని తర్వాత ఒకటి చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా. నేను ఖచ్చితంగా అంటే ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేసే కానీ మావారు క్యారియర్ పట్టుకెళ్తున్నారు, ఎండకి కొంచెం భయ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్కి రాలేక ఎండ ఎక్కువ ఉంటుంది కదండి బాగాని, అందుకని క్యారియర్ పెట్టవలసి వస్తుంది. కాబట్టి మరి డైలీలాగే కుకింగ్ అయితే చేయాలి కదా, అందుకని ఇంకా బాక్స్ అయితే తప్పడం లేదు. అలాగే ఈరోజు ఏంటంటే జావ అనేది పెడుతున్నాను. అంబలి ఈ సమ్మర్లో ఏంటంటే అంబలి ఎక్కువ తాగితే మంచిది కదండి, మేము ఎలాగో అంబలి ఎక్కువే తీసుకుంటూ ఉంటాము. ఈరోజైతే ఇంక జ్యూస్ అది ఏం లేదు, అంబలి అయితే పెట్టేస్తున్నాను పొయ్యి మీద. ఇది ఉడుకుతూ ఉంటుంది, పప్పు అవుతూ ఉంటుంది, అన్నం కూడా ఉడుకుతూ ఉంటుంది. అవన్నీ కూడా సిమ్ చేసేసి మళ్ళీ నేను పూజగది దగ్గరికి వెళ్తానన్నమాట. అప్పుడు ఇక్కడ కూడా మందిరం దగ్గర కూడా నిర్మాణం ఇవన్నీ తీసేసి ఇక్కడ కూడా పువ్వులన్నీ మళ్ళీ నీట్గా అరేంజ్ చేసి దీపారాధనకి అన్నీ సిద్ధం చేస్తాను. చూశారు కదా ఇలాగా చిన్న ముగ్గది వేసుకొని ఇంకా పువ్వులన్నీ అన్నీ అలంకరించేస్తానన్నమాట. దీపారాధన అనేది నేను చేస్తాను, మా వారు కానీ ఈలోపు స్నానం అది చేసేసి ఉంటే కనుక ఆయన కూడా చేసేస్తారు, లేదా నేను చేసిన తర్వాత వచ్చి ఆయన మళ్ళీ ఒకసారి దండం పెట్టుకుని ధూపం అది ఇస్తారనమాట. అయితే రోజు కామాక్షి దీపం మనం క్లీన్ చేయం కదా, నేను ఇలా టిష్యూ పేపర్తో తుడిచేస్తూ ఉంటానన్నమాట, తర్వాత అందులోనే వెలిగించేస్తాను. అది శుభ్రం చేయాలంటే గనక బుధవారం తీసి శుభ్రం చేస్తాను. డైలీ పూజ సింపుల్గా ఎలా చేయాలన్నది కూడా నేను వీడియో చేశాను కదండి, ఎవరైనా చూడకపోయింటే గనక తప్పకుండా చెక్ చేయండి. ఈ విధంగా అయితే పూజ చేస్తాను. ఏదైనా ప్రత్యేక పూజలు లేదా ఇంకాస్త బాగా చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం నేను ఉదయం అంటే వంట అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళంగానే నేను పూజ అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. ఎందుకంటే అప్పుడు ఎక్కువ సమయం పడుతుంది కదా మరి, అందుకని అలా ప్రత్యేకమైన పూజలు ఏమి చేయాలంటే కనుక అలా చేస్తాను, లేదా మామూలు పూజ అంటే కనుక ఇలా ఈ విధంగా అయితే చేసేసుకుంటాను. అలాగే తులసికోట దగ్గర కూడా దీపారాధన అనేది చేసేస్తానండి. ఇంకా ధూపం అయితే మా వారు ఇచ్చారనమాట, ఇల్లంతా కూడా ఒకసారి ఇచ్చేసి అలాగే ఇంకా తులసి కూడా దగ్గర పెట్టేస్తాము. ధూపం ఇంకుండి అన్నం కూడా ఉడికింది కదా, అది అయితే వాచేసాను. ఆ తర్వాత బెండకాయలు అనేవి కట్ చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే బెండకాయ ఫ్రై కూడా చేద్దామని ఇవి కట్ చేస్తున్నానమాట. అంతేనండి, ఎందుకంటే మనం ముందు రోజు ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఈరోజు ఏం వండాలి ఏంటని. కొన్ని వెజిటేబుల్స్ అయితే ఎక్కువ ఉన్నవైతే ముందే కట్ చేసి పెట్టేసుకుంటాను ముందు రోజు నైటే, లేదంటే మార్నింగ్ కట్ చేసి వెంట వెంటనే కుకింగ్ అనేది చేస్తానన్నమాట. ఇవన్నీ అవుతుండగానే పిల్లలు ఈ లోపు లేవడం ఇంకా రెడీ అవ్వడానికి వెళ్ళడం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ అంబలి అయితే రెడీ చేసి ముందు పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను.
ఈలోప పాలు వస్తాయి కదా, ఇంకా టీ పెడుతున్నాను ఇక్కడ. ఈ మధ్యన పాలు కూడా చాలా లేట్ అయిపోతున్నాయండి, 7:30కి వస్తున్నారు అబ్బాయి. ఇంతకుముందు ఏంటంటే చక్కగా 6:30కల్లా పాలు ఇచ్చేవారు, ఇప్పుడు లేట్ అయిపోతుంది అన్నమాట. అయితే ఇక్కడ నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అనేది చూపిస్తానండి. ముందు రోజే నేను ఇది ప్రిపరేషన్ అనేది చేసుకున్నాను, దోశలు అనమాట వాళ్ళ బ్రేక్ఫాస్ట్. ముందు ఏంటంటే ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను, దానికి 2 కప్పులు నేను కూరలు అనేవి యాడ్ చేశాను, అలాగే 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేశాను, 1 స్పూన్ మెంతులు వేశాను, అలాగే 1-3 స్పూన్లు ఉలవలు వేశానండి. ఇప్పుడు మల్టీగ్రెయిన్ దోశ అంటారు కదా, అలాంటిది ఇదిని. కాకపోతే మల్టీగ్రెయిన్ దోశలు ఏంటంటే 3-4 లేదా 4-5 పప్పులు మించి ఎక్కువ యూజ్ చేయకపోవడం మంచిదండి. మరీ అన్ని రకాల పప్పులు వేసేసుకుంటే 7-8 రకాలు కూడా వేసేసి మనం చేసుకుంటే కనుక మనకి అది డైజెషన్ అనేది సరిగా అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇంట్లో అందరికీ ఒకలా ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఒకలా ఉంటుంది, పిల్లలకి ఒకలా ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ అనేది. కాబట్టి మనం అన్ని రకాల పల్సెస్ వేసుకునే కన్నా 3-4 రకాలు మించకుండా మల్టీగ్రెయిన్ దోశ అనేది చేసుకుంటే బెటర్ అండి. ఇవి మార్నింగ్ నానబెట్టాను కదా, ఈవినింగ్ ఏంటంటే మిక్సీ ఆడేస్తానన్నమాట. మనం దోశల పిండి ఎలాగా మిక్సీ చేసుకుంటామో అదే రుబ్బుకుంటామో, ఆ విధంగా నేను మిక్సీలోనే ఈ పిండి అనేది ఆడేస్తానన్నమాట. తర్వాత ఏంటంటే ఉప్పు అనేది ఏం వేయనండి, ఎందుకంటే ఇప్పుడు అసలే సమ్మర్ కదా, తొందరగా పులిసిపోతాయి పిండ్లు. అందుకని చెప్పి ఉప్పు వేయకుండా నేను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను, అది ఫెర్మెంట్ అవుతుందన్నమాట మార్నింగ్కి. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను ఓ పక్క నుంచి, ఓ పక్కన చట్నీకి కూడా. అంటే ఈరోజు ఈ దోశల్లోకి ఏంటంటే టమాటా కొత్తిమీర పచ్చడి ఉంటే బాగుంటుంది, దానికోసం అది కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. అటు పక్కన దోశలు అవుతున్నాయి, ఇటు పక్కన చట్నీ అవుతుంది, అటు పక్కన కర్రీ అవుతుంది, అటు పక్కన టీ మరుగుతుంది. నాకు ఇంతకుముందు 2 బర్నర్లు 3 బర్నర్లు స్టవ్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించేదండి, ఎప్పుడైతే 4 బర్నర్ తీసుకున్నానో నాకు చాలా ఈజీ అవుతుంది అన్నమాట వర్క్ అనేది. ఇంకా అన్నీ మార్నింగ్ అంటే మరి అన్నీ ఒకసారి అవ్వాలి కదా, వంట అవ్వాలి, టిఫిన్ అవ్వాలి, ఇవన్నీ మరి చేయాలి కదా. కాబట్టి గమ్మున గమ్మున చేయడానికి ఈ 4 బర్నర్ స్టవ్ అనేది బాగా హెల్ప్ అయింది నాకు. చూస్తున్నారు కదా అన్నీ అవుతున్నాయన్నమాట. ఈ లోపు ఏంటంటే కొంచెం బ్రేక్ టైము, కొంచెం టీ అనేది ఇద్దరం కూర్చొని అలా తాగుతామన్నమాట మా వాళ్ళు నేను. పాలు అనేవి ఈరోజు బాగా లేట్గా వచ్చినాయి, లేదంటే ఇంకా కాస్త ముందే తాగేస్తాము. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఇంకొన్ని దోశలు అనేవి వేయడం అయితే అయ్యింది. ఇంకా ఇంకొండి చట్నీ కూడా అయిపోయింది కదా, ఈ చట్నీలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను, అది కూడా ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ కొట్టేయడమే. ఇంకా ఈలోపు వీళ్ళు డ్రెస్అప్ అయ్యి వచ్చారు కదా, ఇంకా నేను వీళ్ళు రెడీ చేసేస్తాను అన్నమాట. ఇంకొండి ఇంక ఇద్దరికి కూడా జట్లు వేస్తాను. ఇంకా మా పెద్దమ్మాయికి అయితే నేను వేయక్కర్లేదు, తను పెద్దదయ్యింది కదా, తను తను వేసుకోవడం నేర్చుకుంది అనమాట. ఎప్పుడైనా మోడల్ జెల్ అలాంటివి ఏమైనా వేయాలంటే నేను వేస్తాను. ఇంకొండి ఇక్కడ ఇంకా చట్నీ కూడా మిక్సీ కొట్టేశాను, తర్వాత వీళ్ళకి టిఫిన్ అయితే ఇచ్చాను. హాఫ్ డే స్కూల్స్ అయినా కూడా వీళ్ళకి రెగ్యులర్ టైమే అనమాట, మరీ 7:30 8 అలా పెట్టలేదు స్కూల్ ఏమిని, రెగ్యులర్ టైమింగ్సే. మధ్యాహ్నం అయితే 12:30 వరకు ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి మా వారు కొంచెం దోశ అనేది వదిలేసింది, అంటే అంబలి ఇవన్నీ తాగారు కదా హెవీగా ఉన్నట్టుంది, చిన్న ముక్క అయితే వదిలేసింది. ఇంకా అది వదలడం ఎందుకని మా వారు తినిపించేస్తున్నారు, కూతురు ఎక్కడ ఆకలితో ఉంటుందా అని చెప్పి. చూడండి మరి ఇక వీళ్ళందరూ రెడీ అయిపోయారు కదండి, ఇంకా బాక్సెస్ అనేవి మా వారు ఒక్కరికి కాబట్టి ఆయన క్యారియర్ ప్రిపేర్ చేసి వీళ్ళకి ఒక ఫ్రూట్ ఒక స్నాక్ ఏదైనా పెట్టేసి బ్రేక్కి ఇంకా బ్యాగులు అనేవి రెడీ చేసుకుని ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోతారు. ఇక వీళ్ళు వెళ్ళిన తర్వాత మిగిలిన వర్క్స్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా చేసుకుని ఇంకా నేను కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, అందుకే రెడీ అయిపోయాను. మార్నింగే రెడీ అవ్వాలంటే అంత అలా అవ్వదు కదా, అందుకని ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని లేదా అప్పుడు ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే కనుక అప్పుడే వేసుకుని తర్వాత రెడీ అవుతానన్నమాట. ఇవాళ అయితే బయటకు వెళ్ళే పని ఉంది కొంచెం, అందుకే రెడీ అయిపోయాను. దీని తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాను. చూశారు కదా నా మార్నింగ్ రొటీన్ చూపించమని అడిగారు, పూర్తిగా ఎలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తానని చెప్పి.
అంతేనండి, ఈ విధంగానే చేస్తాను నేను. మల్టీ టాస్కింగ్ అనమాట అదండి. వాళ్ళని టైంకి పంపించాల్సిన బాధ్యత నాదే కదా, అందుకే ఈ విధంగా అయితే నా రొటీన్ ఇలా ఉంటుందండి. వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.